హక్కుల కార్యకర్తలపై బనాయించిన ఉప కేసులను రద్దు చేయాలి. అన్ని అణచివేత చట్టాలని రద్దు చేయాలి, అణచివేత చట్టాలని రద్దు చేయాలి, రద్దు చేయాలి. ప్రభుత్వం ప్రైవేటు భౌతిక దాడులను పౌర హక్కుల సంఘం బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా చేయనంత త్యాగాన్ని చేసింది. మా కార్యకర్తలు, నాయకులు, మాతో పనిచేసిన వాళ్ళు అందరి మీద విపరీతమైన నిర్బంధాన్ని, ఒక దశలో మాట్లాడడం కూడా చాలా కష్టమైన దశలో కూడా మేము నిలబడ్డాము. 6 మంది మా సహచరులని, మా నాయకులని వాళ్ళ ప్రాణాలు తీసుకున్నా సంఘం భయపడకుండా ప్రజల వైపు నిలబడి తాను పనిచేస్తూనే ఉంది. పౌర హక్కుల సంఘం యొక్క ప్రభావం తెలంగాణ సమాజం మీద, తెలుగు సమాజం మీద తనదంటూ ఒక ముద్ర ఉన్నది. ఒక దశలో పేదవాళ్ళు ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చే వాళ్ళ మీద నిర్బంధం జరిగితే మేము కొంచెం ఆలస్యంగా వెళ్ళినా మా మీద కోప్పడే దశ, ఇంకా మీరు త్వర రాలేదు, ఎప్పుడు వస్తున్నారో అని ఎదురు చూస్తున్నాం అనే దశగా కేవలం పౌర హక్కుల సంఘం వైపే చూసినటువంటి ప్రజలు వాళ్లే మన వైపు నిలబడతారు అనేటువంటి ఒక నమ్మకం మన ప్రాంత ప్రజల మీద, ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా వాళ్ళు ప్రజలు అంత పెద్ద ఎత్తున విశ్వసించిన సంస్థ ఇది. మేము నక్సల్బరి ఉద్యమం ప్రారంభమైనప్పుడు, ఎన్కౌంటర్స్ మొదలైనప్పుడు మొట్టమొదటిగా మేము ఆ రోజు ప్రజలకి, సమాజానికి నిరంతరంగా చెప్పడం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా సమాజం ఎవరి ప్రాణం తీసుకున్నా ఆ పద్ధతి ఏదైతుందో అది అక్కడ ఆగదు, అది కేవలం ఏదో విప్లవకారుల మీద జరుగుతుంది అని మనం అనుకుంటే అది పొరపాటు, అది మన దాకా వస్తుంది అనేది నిరంతరంగా సమాజాన్ని హెచ్చరిస్తూ వచ్చాం. ఇవాళ ఎవరు మాట్లాడినా అర్బన్ నక్సలైట్స్ అని, మొన్న ప్రధానమంత్రి స్వయాన కాంగ్రెస్ పార్టీ సాఫ్ట్ నక్సలిజాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని, కాంగ్రెస్ పార్టీని కూడా అది నక్సలైట్లు సింపథెటిక్ ఆర్గనైజేషన్ అనే దాకా ఇవాళ ప్రభుత్వాలు పోయాయి. కనుక నిర్బంధము కేవలము విప్లవోద్యమాలనే కాకుండా సాధారణమైన, సామాన్యమైన ప్రజల మీద, దళితుల మీద, మహిళల మీద, ఆదివాసుల మీద అయితే సరే సరి, వాళ్ళ మీద, మైనారిటీస్ మీద, ఈ దేశంలో భిన్న వర్గాల మీద నిర్బంధము చాలా పెరుగుతూ వచ్చింది. నిర్బంధం పెరిగిన కొద్దీ పౌర హక్కుల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రయోజకత పెరుగుతూనే ఉంటుంది. దానికి సమాజాన్ని స్పందించే వాళ్ళు ఈ ఉద్యమాల్లో వచ్చి ప్రజల తరఫున వాళ్ళు మాట్లాడుతుంటారు. పౌర హక్కుల సంఘం చాలా మలుపులు తిరిగింది. కేవలం రాజ్యహింసే కాకుండా మేము భూస్వామ్య దాడుల మీద, దళితుల మీద చేస్తున్న దాడుల మీద, మహిళల మీద జరుగుతున్న నిర్బంధం మీద, ఏ సమాజంలో ఎక్కడ ఘర్షణ వచ్చి ఎక్కడ ఆధిపత్య వర్గాలు బలహీనని అణచివేసే ప్రయత్నం చేశారో వాళ్ళ తరఫున మాట్లాడారు. పరిధి పెరిగింది, పౌర హక్కుల పరిధి మొదటిలాగా కాకుండా ఈ 50 ఏళ్లలో పరిధి పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మొదటిసారిగా 1990లో వచ్చినప్పుడు రాష్ట్ర విభజన ఒక ప్రజాస్వామిక హక్కు, తెలంగాణ ప్రజలు అడుగుతున్నది అది ఒక ప్రజాస్వామిక హక్కు అని మొట్టమొదట అంగీకరించిన సంస్థ పౌర హక్కుల సంఘం. అది అందరం కూడా యునానిమస్గా, ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇది ప్రజాస్వామిక హక్కుగా గుర్తించి తెలంగాణ ఉద్యమం పట్ల నిలబడ్డటువంటి
సంస్థ పౌర హక్కుల సంస్థ. చంద్రశేఖరరావు గారిని ఉద్యమకాలంలో పిలిస్తే ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత పౌర హక్కుల సంఘంలో చేరి తాను పౌర హక్కులకు పనిచేస్తాను అని మా సంఘం ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మా సంఘం పెట్టిన మీటింగ్ లో ఆయన మాట్లాడాడు. కానీ గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పౌర హక్కుల మీద జరిగిన విధ్వంసము, ఇక్కడ ఊపా చట్టాన్ని ఉపయోగించిన పద్ధతి, ఇక్కడ జరుగుతున్న నిర్బంధము, రాజ్యంలో ఒకే ఒక వ్యక్తి చేత అధికారం, ప్రజల చేత కానీ ప్రజా సంఘాలను కూడా మాట్లాడనివ్వకుండా సభలు పెట్టనివ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో సుందర విజ్ఞాన కేంద్రానికి లాఫ్ వేయడం, ఇంకా అంతకంటే ఆశ్చర్యకరమైంది తెలంగాణ ఎన్జిఓ భవన్ని ఒక ఉపాధ్యాయ సంస్థ తన కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటా ఉంటే ఎన్జిఓ భవన్కి లాక్ వేశారు. అంటే అది ఎన్నడూ గతంలో 40 ఏళ్ళలో జరిగినటువంటి సంఘటన. కనుక నిర్బంధం చాలా పెరిగింది. పౌర హక్కుల సంఘం ఈ ఎన్నికల్లో ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా రాజ్యాంగ కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్య ప్రమాణాలను కాపాడుకోవాలని మేము ఈ ఎన్నికల్లో ప్రజలకి నిరంతరంగా చెప్తూ వచ్చాం. ప్రజలు ఎప్పుడైనా ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంటుందని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగ ప్రమాణాలని చట్టబద్ధ పాలన కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ రాజకీయ వ్యవస్థ కంటే కూడా పౌర సమాజం మీద ఎక్కువ పడిందనేది మనకు స్పష్టంగా తెలుసు. రాజ్యము తనంతాను నిలబెట్టుకోవడానికి అది కేవలము పోలీస్ యంత్రాంగానే కాకుండా వాళ్ళు అసాంఘిక శక్తులని, సమాజంలో ద్వేషాన్ని రెచ్చగొట్టడం, హింసను ప్రేరేపించేదాకా భారత రాష్ట్ర అంటే భారత రాజ్య వ్యవస్థ అలా మారింది. కాబట్టి పౌర హక్కుల సంఘం మరోసారి ఈ 50 ఏళ్ల వసంత సందర్భంలో తాను మరొకసారి ఒక నిర్ణయం తీసుకొని తాను చేసిన పనిని కొనసాగిస్తామని ప్రజలకు వాగ్దానం చేయడం కొరకే ఈ సభలు జరుగుతున్నాయి. ఈ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున స్పందించాలని, తమ మద్దతు తెలపాలని, అలాగే దేశంలో ఉండే ప్రజాస్వామ్య మేధావులు, ఉద్యమకారులు, హక్కుల కొరకు పోరాడుతున్న చాలా మంది మేధావులను పిలిచాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఆయన అస్సాం చీఫ్ జస్టిస్ గా, తర్వాత సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 2 కమిటీల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఈ సంస్థ ఇవాల్టితో డిసెంబర్ 23 రెండు వసంతాలను పూర్తి చేసుకున్న సంస్థ ఇది. ఆ సందర్భంగా దేశంలో ఉన్న దాదాపుగా వివిధ అంశాలపైన పౌర హక్కుల సంఘం వాళ్ళ చేత మాట్లాడుస్తూ ఉంది. కనుక ప్రజలు మార్చి 9, 10 తేదీల్లో 2 రోజుల్లో మొత్తం రోజంతా జరిగే ఆ సమావేశాల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పౌర హక్కుల సంఘం ఆహ్వానం పలుకుతూ ఉంది. ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మహిళలు, గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మనవి చేస్తా ఉన్నాం. ప్రోగ్రామ్ కల్మినేషన్ లో భాగంగా 10వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మొదలై ఇందిరా పార్క్ వరకు పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన ఉంటుంది. అందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆ మేరకు మేము అధికారులకు పర్మిషన్ కూడా లెటర్ కూడా రాయటం జరిగింది. మిత్రులారా, ఒక కీలకమైన దశలో ఇవాళ భారత సమాజం కొట్టుమిట్టాడుతున్న ఈ సందర్భంలో పౌర హక్కుల సంఘం తమ 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం ఇస్తున్న నినాదం, ఒక ఆకాంక్ష, మొత్తం భారతదేశం ఫాసిజంలో నెట్టివేయబడతా ఉంది. పాలకులు చట్టాలను, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఒక ఫాసిస్టు ధోరణితో కేవలం అణిచివేతను నమ్ముకుని మాత్రమే పరిపాలన చేస్తున్న ఈ
సందర్భాన్ని మనం చూస్తున్నాం. కనుక ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి పౌరాకుల సంఘం పిలుపునివ్వబోతా ఉంది. ఆ ఫాసిజానికి వ్యతిరేకంగా వచ్చే మేధావులు కూడా మాట్లాడతారు. ఏ దశకు చేరుకున్నదంటే ఇవాళ మన కనుముందు కనబడే దృశ్యం ఏంటంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అక్కడ నిక్షిప్తమై ఉన్న ఖనిజాలను విదేశీ బహుళజాతి సంస్థలకు, స్వదేశీ బహుళజాతి సంస్థలకు అప్పజెప్పుతున్న ఈ సందర్భంలో అక్కడి ఆదివాసీలు ఆ ఖనిజ సంపదను కాపాడుకోవటం కోసం నిరాయుధంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటాన్ని అణిచివేయటం కోసం భారత ప్రభుత్వం లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి, కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి, లక్షలాది అర్ధ సైన్యాలను దించి ఆదివాసీల మీద యుద్ధం ప్రకటించింది. పోరాకుల సంఘం 2023 మార్చిలో అక్కడ సందర్శించి నిజ నిర్ధారణ చేసి ఆ సత్యాలను ప్రపంచానికి తెలియజేశాం. అయినా కానీ ఇప్పటికి కూడా మొన్న 2024 జనవరిలో మొదలైన ఆ దాడులు ఏ స్థాయికి చేరుకున్నాయంటే గగనతల నుంచి అమాయకమైన ఆదివాసీల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది ఇతర దేశాల మీద, శత్రు దేశాల మీద జరిపే దాడిని డ్రోన్ల ద్వారా పారామిలిటరీ సైన్యం చేత ఆదివాసీల పైన దాడులు చేస్తూ ఉన్నారు. మనం ఢిల్లీ కేంద్రంగా చూస్తున్నాం. ఏ చిన్న పోరాటం చూసినా ఉద్యమాన్ని క్రిమినలైజ్ చేస్తున్నారు. ఏ పోరాటం చూసినా రైతాంగ పోరాటం చూస్తూ ఉన్నాం. సంవత్సరం పైగా రైతులు ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేస్తే వాళ్లకు హామీలు ఇచ్చి, మేము మీ డిమాండ్లను అంగీకరిస్తున్నామని హామీ ఇచ్చి విరమింపజేసి ఆ తర్వాత చాలా కంఫర్టబుల్గా మర్చిపోయి వాళ్ళను అవమానపరిచారు. మళ్ళీ ఆ రైతులు ఉద్యమిస్తూ ఉంటే అన్నం పెట్టి ఆ రైతుల చేతులకు బేడీలేస్తున్నారు. వాళ్ళని కదం తొక్కుతున్న రోడ్ల మీద అడ్డంగా పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరించి ఆ రోడ్ల మీద మేకులు కొడుతున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏ ఉద్యమం మొదలుపెట్టినా కానీ ఒక మహిళలు పోరాడుతున్నారు, గిరిజనులు పోరాడుతున్నారు, దళితులు పోరాడుతున్నారు, ఆదివాసులు పోరాడుతున్నారు, అన్ని రకాల ఉద్యమాల పైన తెలంగాణ రాష్ట్రంలో ఆ అప్రజాస్వామికమైన చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భం ఒకటి ఉంది. ఆ ఊపా చట్టాన్ని ప్రయోగించి ఇప్పటికే 260 మంది పైన కేసులు పెట్టారు. దాదాపుగా 60 మందిని జైలుకు పంపించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశం ఏంటంటే క్రిమినలైజ్ చేసి ఉద్యమాలను మొత్తం భయ బీభత్సమాన్ని సృష్టించి భయాన్ని కొల్పించి కేవలం ఒక ఇంటిమిడియేటింగ్ సిచ్యువేషన్ సృష్టించి ఆ పరిస్థితిలో పరిపాలన కొనసాగించాలని కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు. దీన్ని ఓడించడం కోసం, ఆ ఫాసిజాన్ని ఓడించడం కోసం పౌర హక్కుల సంఘం మరింత సమాయత్తమవుతుంది. ఈ పోరాటంలో ఎన్ని ఎదుర్కోవాలని ఎదుర్కొన్నాం, భౌతికంగా నిర్మూలన కూడా ఎదుర్కొన్నాం. ఏమాత్రం జంకకుండా ఈ అడుగుడబోయే 51వ సంవత్సరంలో అదే పోరాటాన్ని కొనసాగించే విధంగా నినాదాన్ని ఇస్తూ